కథారచనలో, పాత్రల సృష్టిలో, సంభాషణల్లో, పాటల్లో ఒక కొత్త బాణి, కొత్త పంథ ప్రవేశపెట్టిన అద్భుత రచయిత పింగళి నాగేంద్రరావు. ఒక కొత్త పదం వేయాలన్నా, సరికొత్త ఆలోచన చేయాలన్నా రచయితలు భయపడే 1950ల నాటి రోజుల్లో కొత్త పదాలు సృష్టించి తెలుగు సినిమా కవికులానికి ట్రెండ్ సెట్టర్గా నిలిచిన మహనీయుడు పింగళి నాగేంద్రరావు. మాట రాసిన, పాట రాసిన ఆయనది చమత్కార ధోరణి. సాధారణంగా ఏ సినిమాలోనైనా పాటలు పాపులర్ అవుతుంటాయి, కానీ పింగళి రాసిన డైలాగులు కూడా అంతే స్థాయిలో ఆదరణ పొందాయి. దాదాపు 70 ఏళ్ల నాటి పాతాళ భైరవి, మాయాబజార్ తదితర చిత్రాల్లో ఆయన రాసిన మాటల్ని ఇప్పటికీ తలుచుకుని జనం ఆనందిస్తుంటారు. కొత్త తరహా పాత్రలను సృష్టించడంలో పింగళి నేర్పరి. పాతాళ భైరవిలో నేపాళ మాంత్రికుడు, తోటరాముడు, రాణిగారి తమ్ముడు పాత్రలు చాలా భిన్నంగా కనిపిస్తాయి. నేపాళ మాంత్రికుడి పాత్ర పోషించిన ఎస్వి రంగారావుకు ఆయన రాసిన భాష, ఆ శైలి తర్వాత వచ్చిన అనేక మాంత్రిక పాత్రలకు ఒరవడిగా నిలిచాయి. సాహసాంశాయర ఢిమ్మక అనే మాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది. ఈ మాంత్రికుడు కనిపించిన ప్రతి వాడిని ఒరే అని పిలవడం, షాయరా అని అనడం కొత్తగా వినిపించాయి. మంత్రపుష్పంలో సస్వరంగా పలికే వేదమంత్రాలని తిరగరాసి నేపాళ మాంత్రికుడితో చిత్రమైన భాష పలికించారు పింగళి నాగేంద్రరావు. రాణిగారి తమ్ముడు పాత్రను పోషించిన రేలంగి మాట్లాడిన తీరు కూడా జనరంజకం. తప్పు తప్పు అని ఊతపదం వాడుతున్న ఆ పాత్రకి ఒక శైలి పెట్టారు నాగేంద్రరావు. జానపదాలు, పౌరాణికాలలో కూడా వ్యావహారిక భాషకి పెద్దపీట వేసిన పింగళి నాగేంద్రరావు జీవిత విశేషాలు, చివరి రోజుల్లో ఆయన ఆర్థికంగా పడిన ఇబ్బందుల్ని ఈ వీడియోలో చూద్దాం. పింగళి నాగేంద్రరావు 1901 డిసెంబర్ 29న ఉత్తరాంధ్రలోని రాజాంలో పుట్టారు. తండ్రి గోపాలకృష్ణయ్య కరణేకం చేసేవారు, తల్లి మహాలక్ష్మమ్మ. పింగళి పెరిగింది, చదివింది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో. ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. చిన్నతనం నుంచి సాహిత్యం అంటే ఆయనకు అభిమానం. అదే ఆయన్ని కృష్ణా పత్రిక అధినేత ముట్నూరి కృష్ణారావు దగ్గరకు చేర్చింది. చదువు పూర్తయిన తర్వాత పింగళి రకరకాల ఉద్యోగాలు చేశారు, కానీ ఏది ఆయనకు సంతృప్తినివ్వలేదు. అందుకే మళ్ళీ బందరు చేరుకొని రచనా వ్యాసంగాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడం వల్ల హిందీ భాషపై పింగళి నాగేంద్రరావుకి పట్టు ఏర్పడింది. డిఎల్ రాయ్ రాసిన పాషాణి నాటకం ఆధారంగా మేవాడ పతనం నాటకాన్ని తెలుగులో రాశారు. పింగళి రాసిన నాటకాలు కృష్ణా పత్రికలో ప్రచురితమయ్యాయి. దర్శకుడు కమలాకర కామేశ్వరరావు, పింగళి మంచి స్నేహితులు. వీళ్ళిద్దరినీ కలిపింది కృష్ణా పత్రిక. కమలాకర కామేశ్వరరావు ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో గడుగుపెట్టి కెవి రెడ్డి దగ్గర సహాయకుడుగా పనిచేస్తుండేవారు. యోగి వేమన తర్వాత ఏదన్నా జనరంజక చిత్రం తీద్దామని కెవి రెడ్డి ప్లాన్ చేస్తున్నప్పుడు రచయితగా పింగళిని కెవి రెడ్డికి రికమెండ్ చేశారు కమలాకర. అలా గుణసుందరి కథ చిత్రంతో కెవి పింగళి కాంబినేషన్ మొదలైంది. తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దర్శకులు, రచయితల జంటలు పాపులర్ అయినా వారికి ఆద్యులు మాత్రం ఖచ్చితంగా వీరిద్దరే. షేక్స్పియర్ కింగ్ లియర్ నాటకంలో 3వ కూతురు పాత్ర వీరిద్దరినీ బాగా ఆకర్షించింది. ఆమె కూడా ఆనాటి భారతీయ సాంప్రదాయక మహిళల పతియే ప్రత్యక్ష దైవం అనుకునే మనిషి. ఆ పాయింట్ పట్టుకొని గుణసుందరి కథ తయారు చేశారు పింగళి. కస్తూరి శివరావు ఆ రోజుల్లో టాప్ కమెడియన్, అయినా ఆయన్ని హీరోగా పెట్టుకుని సినిమా తీయాలని అనుకోవడం నిజంగా సాహసమే. ఆ సాహసం చేశారు కెవి రెడ్డి. శివరావు, జూనియర్ శ్రీరంజని జంటగా నటించిన గుణసుందరి కథ చిత్రం పెద్ద హిట్. శివరావు సంభాషణ పలికిన తీరు, ఉచ్చారణ జనాన్ని అమితంగా ఆకట్టుకున్నాయి.
అతను చెప్పిన గిడిగిడి గిడిగిడి అన్న పదం జనాన్ని గిలిగింతలు పెట్టింది. ప్రేక్షకుల్ని రంజింపజేయడానికి ఎటువంటి దినుసులు వాడాలో పెంగళకి ఈ చిత్ర విజయంతో అర్థమైంది. అంతకుముందు భలే పెళ్ళి, వింధ్యారాణి చిత్రాలకు పింగళి మాటలు రాసిన గుణసుందరి కథ చిత్రంతోనే ఆయన వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత విజయాలో ఆస్థాన రచయితగా చేరారు పింగళి. ఆయనలోని పూర్తి ప్రతిభా పాటవాలను జనంలోకి తేటతెల్లం చేసిన చిత్రం పాతాళ భైరవి. డైలాగ్ పంచ్ అంటే ఏమిటో ఈ సినిమాతోనే ప్రేక్షకులకు అర్థమైంది. 72 ఏళ్ల తర్వాత కూడా ఈనాటికి ఆ చిత్రంలోని సాహసం శైర డింబక అన్న పదం వాడుకలో ఉండడం ఇందుకు చక్కని ఉదాహరణ. ఎన్టీఆర్ చేతులు కట్టుకుని చెప్పే ఊత పదం నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? పాతాళ భైరవి పాత్రధారి గిరిజ చెప్పే నరుడా ఏమి నీ కోరిక, పద్మనాభం చెప్పే మోసం గురు మోసం, ఎస్వీఆర్ చెప్పే సంతోషం శాయవే బుల్బుల్, డింగరి డింబక మరి మన గడ్డమేమిరా, మీ గడ్డమే గురు వంటి డైలాగులు ప్రేక్షకులకు తెగనచ్చేశాయి. ఈ సినిమాలోని ఎంత ఘాటు ప్రేమయో పాట బాగా పాపులర్. అయినా ఘాటు ప్రేమ అన్న పదప్రయోగం విమర్శకులకు కారణమైంది. తోటరాముడు మొరటవాడు, వాడి ప్రేమకు ఘాటుతనం తప్ప మృదుత్వం ఎలా ఉంటుంది? రాజకుమారికి కూడా ఆ ఘాటుతనమే నచ్చి అలా పాడుకుంది అని ఆ విమర్శలను తిప్పికొట్టారు పింగళి. విజయవారి మాయాబజార్ చిత్రంలో పింగళి మరోసారి తన ప్రతిభను ప్రదర్శించారు. పాండవుల ప్రస్తావన తప్ప వాళ్ళు ఒక్కచోట కూడా కనిపించకుండా కథ నడిపారు. ఎవరు పుట్టించకుండా కొత్త మాటలు ఎలా పుడతాయి అనేవారు పింగళి. ఈ మాటే మాయాబజార్లో ఘటోత్కచుడి పాత్రతో చెప్పించారు. ఎన్నో కొత్త మాటలు పుట్టించారు. మాయాబజార్లో పింగళి చేసిన మరో ప్రయోగం అస్మదీయులు తస్మదీయులు, తనవారు మనవారు అనడానికి ఈ మాటలు పుట్టించారు. ఈ రెండు పదాలు జనం నాలుకలపై నిలిచిపోవడమే కాదు, రాజకీయాల్లోకి ప్రవేశించాయి, పత్రికా భాషలో స్థిరపడ్డాయి. ఇప్పటికీ దినపత్రికల్లో అస్మదీయులు తస్మదీయులు అనే పదాలు తరచూ కనిపిస్తుంటాయి. ఆ తర్వాత జగదేక వీరుని కథ, పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు తదితర చిత్రాలకు పింగళి రచన చేశారు. పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, గుండమ్మ కథ చిత్రాలకు ఆయన పాటలు మాత్రమే రాశారు. ఎన్టీఆర్ నటించిన ఉమా చండీ గౌరీ శంకరుల కథ చిత్రం ఫ్లాప్ కావడంతో నాగిరెడ్డి చక్రపాణి పర్మనెంట్ స్టాఫ్ని ఉన్నట్లుండి తీసేశారు. దాంతో పింగళికి రోడ్డు మీదకు వచ్చేసిన పరిస్థితి. ఆ సమయంలో ఎన్టీఆర్ ఆయన్ని ఆదుకున్నారు. తను కేవీ రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన శ్రీకృష్ణ సత్య చిత్రానికి పింగళితో సంభాషణ రాయించారు. అలాగే తను తీయాలనుకున్న చాణక్య చిత్రానికి కూడా పింగళితోనే స్క్రిప్ట్ రాయించారు ఎన్టీఆర్. అలాగే ఆయన నటించిన శ్రీకృష్ణ విజయం చిత్రానికి కూడా పింగళి రచన చేశారు. పాత తరంలో చాలామంది తెర వెనుక తారల్లా పింగళి కూడా చివరి రోజుల్లో ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా చాలా ఇబ్బంది పడ్డారు. 1972 మే 6న ఆయన పెన్ను మూసి కన్ను మూశారు.